అది ఎస్ అన్నది అధిష్టానం. చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుందామని స్థానిక నాయకత్వం చెప్పి ఓకే అంది అధిష్టానం. లేదా పోనీ అధిష్టానం పెట్టుకొని జనసేనతో అంటే వీళ్ళు ఓకే అన్నారు అనుకుందాం. పోనీ అదే మీకు మిగతా రాష్ట్రాల్లో కూడా పొత్తులు ఎవరితో అన్నటువంటిది స్థానిక నాయకత్వానికి ఒక ప్లాన్ ఉంది. మరి ఇక్కడ కూడా ప్లాన్ ఉందిగా సొంతగా ఉంది పార్టీ మరి అది అధిష్టానం చెప్తే వాళ్ళు కూడా తెలంగాణలో అంటే ఆవిడ అముక్క చెప్పట్లేదుగా. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా చెప్పేశారు, మీరు చూడండి ఎలక్షన్స్ ముందు కూడా డైరెక్ట్ వెళ్ళి కలిసారు వాళ్ళు లక్ష్మణ్ గారు. వాళ్ళు ఓపెన్ గా మనకి మీడియాతోనే చెప్పారు మేము ఎవరికి పొత్తు పెట్టుకోం ఒంటరిగా అని. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తున్నారు ఒంటరిగా. అధిష్టానం జనసేన రుద్దింది, మరి ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అదే కదా, మరి ఆవిడ దగ్గర అధిష్టానం పొత్తు పెట్టుకోవట్లేదని చెప్పేయచ్చు కదా ఎవరితో. వీళ్ళు చెప్పట్లేదు అంటున్నా, వీళ్ళ దగ్గర అదే నేనంటుంది నాయకత్వ లోపం అన్నది. నాయకురాలుగా ఈవిడ మొత్తంతో కూర్చోబెట్టి, అసలు ఇప్పుడు వీళ్ళ కార్యవర్గం ఉందండి, కార్యవర్గాన్ని అందరినీ కూర్చోబెట్టి జాతిని ఉద్దేశించి ప్రసంగించమంటే అందరూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అట్లా కాకుండా మీకు అందరికీ రెండు స్లిప్లు ఇస్తున్నామయ్యా. ఇప్పుడు కార్యవర్గ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళకి కోర్ కమిటీ రెండు బాక్సులు ఇట్టు సీక్రెట్ బ్యాలెట్ చేద్దాం, పొత్తు పెట్టుకుందామా వద్దా